పవర్ ఫ్యాక్టర్. పవర్కి కూడా ఉండేటువంటి ఒక కారకాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు బాబు. పవర్ ఫ్యాక్టర్ని కాస్ పైతో సూచిస్తారు. కాస్ పై ఈక్వల్స్ ఏంటి నాన్న? ఆర్ బై జెడ్ అని చెప్పాను. ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కాస్ పై అంటే ఇది, ఈ కాస్ పై లోపల మనకు జెడ్ విలువ ఎంత? జెడ్ ఈక్వల్స్ కావాలంటే, అంటే జెడ్ విలువ కావాలంటే, జెడ్ అంటే ఇట్లా కదా క్రాస్ మల్టిప్లై చేస్తే. అంటే ఇక్కడ బై ఏమొస్తుంది? పైన ఆర్ వస్తుంది. ఒకవేళ నీకు ఆర్ విలువ కావాలంటే ఏమొస్తుంది నాన్న? జెడ్ ఇంటూ కాస్ పై వస్తుంది. రెసిస్టివ్ సర్క్యూట్స్కి ఒకటి అయినప్పుడు, అంటే కాస్ పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ అయినప్పుడు దాని ఆర్ ఈజీక్వల్ దేనికి సమానం అని రాసుకున్నాం మనం? జెడ్కి సమానం. దీన్ని ఏమంటాం మనం? పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఏ ఫ్యాక్టర్ అంటాం? పవర్ ఫ్యాక్టర్. చాలా జాగ్రత్తగా విన్నాం. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది రెసిస్టెన్స్ బై ఇంపెడెన్స్ పరంగా డిఫైన్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాలలో మెయింటైన్ చేసే పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 0.9 ఉండాలి అని చెప్పాను. ఒక నాణ్యమైనటువంటి కరెంట్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? పవర్ ఫ్యాక్టర్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గొచ్చు పెరగచ్చు. అంటే ఎలా సార్? ఇండక్టివ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఈ ఎర్రగీత అనేది వోల్టేజ్, ఈ నల్లగీత ఏంటిది? కరెంట్. వోల్టేజ్ వెనుకబడిపోతే దాన్ని ఇండక్టివ్ సర్క్యూట్ అంటాం. వోల్టేజ్ ముందు వరుసలో ఉంటే దాన్ని ఏమంటాం? కెపాసిటివ్ సర్క్యూట్స్ అంటాం. ఇటువంటి నేచర్లో లాగింగ్ కానీ లీడింగ్ కానీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్లు మెయింటైన్ చేసేది ఏంటిది? కాస్ పై. ఇప్పుడు ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా వస్తుంది సార్? రియల్ పవర్ బై రియాక్టివ్ పవర్. అంటే కదా, రియల్ పవర్ బై రియాక్టివ్ పవర్. అంటే ఇప్పుడు చూస్తే ఒకసారి, కేడబ్ల్యూ అనేది ఏంటిది? రియల్ పవర్. కేవీఏ అంటే ఏంటిది? రియాక్టివ్ పవర్. రియల్ పవర్ బై రియాక్టివ్ పవర్ లేదా యాక్టివ్ పవర్ బై రియాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ అంటే ఏంటిది? కేడబ్ల్యూ. మన ఇళ్ళలో ఎనర్జీ మీటర్లు ఉంటాయా? ఎనర్జీ మీటర్లు కిలో వాట్ లోపల కొలుస్తూ ఉంటాయి. హవర్లో కొలిస్తే దాన్ని యూనిట్గా పరిగణిస్తాం. అంటే యాక్టివ్ పవర్ బై రియాక్టివ్ పవర్ని ఏమని పిలుస్తాం? పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఇదేమో రియాక్టివ్ పవర్. ఇదేంటి? అపరెంట్ పవర్. ఒక గోడనేమో రియాక్టివ్ పవర్ అయితే, ఒక నిచ్చెన ఇస్తాం కదా గోడ ఎక్కడానికి, అది అపరెంట్ పవర్ అయితే, ఈ నిచ్చెనకి గోడకు మధ్య ఉన్న దూరాన్ని ఏమంటాం మనం? యాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ అంటే కేవీఏఆర్లో కొలుస్తారు, యాక్టివ్ పవర్ని కేడబ్ల్యూలో కొలుస్తారు, కేడబ్ల్యూలో కొలుస్తారు. అపరెంట్ పవర్ని కేవీఏలో కొలుస్తారు. ఎటువంటి సార్? ఒక బీర్ బాటిల్ తీసుకుంటే దీంట్లో బీర్ తాగేంత వరకు యూసేజబుల్గా ఉండేది మాత్రమే ఇది రియల్ పవర్. ఏ పవర్? ఇది రియల్ పవర్. ఈ రియల్ పవర్ని ఎందులో కొలిసాం? కేడబ్ల్యూ. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటాం? వేస్టెడ్ పవర్ అంటాం. వేస్టెడ్ అంటే ఏంటిది? రియాక్టివ్ పవర్. నువ్వు బీరు పోస్తూ ఉంటే చర్య జరిగి పొంగింది కాబట్టి దీన్ని ఎందులో కొలుస్తారు? కేవీఏఆర్లో కొలుస్తారు. ఈ నుంచి ఇడుకున్న దాన్ని ఏమంటాం? డిమాండ్ పవర్ లేదా అపరెంట్ పవర్ అంటాం. దాదాపు గింతుండే అని చెప్పడానికి. మరి దీన్ని ఎందులో కొలుస్తాం మనము? కేవీఏలలో కొలుస్తాం. కేవీఏ, కేవీఆర్ అండ్ కేడబ్. దీన్నే పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఈ పవర్ ఫ్యాక్టర్ని మెజర్ చేయాలి అంటే రియాక్టివ్ పవర్ ఉంటే విఐ ఇంటూ సైన్ టీటా వస్తుంది. అపరెంట్ పవర్ అంటే వి ఇంటూ ఐ వస్తుంది. రియల్ పవర్ అంటే వి ఇంటూ ఐ ఇంటూ కాస్ పై. నీకు పవర్ ఫ్యాక్టర్ తగ్గిందనుకో, ట్రాన్స్కో వాడు ఈ వీటి మీద పెనాల్టీ వేస్తాడు, డిస్కమ్ల మీద. ఎందుకు? నువ్వు సరిపడ ఎనర్జీ మీటర్లు మెయింటైన్ చేయకపోయేసరికి ఆడ 1000 యూనిట్లు నాకు ఇస్తే, నీకు నేను 1000 యూనిట్లు అందిస్తే,
నువ్వు నాకు ఎంత చూపిస్తున్నావు, 600 యూనిట్లు చూపిస్తున్నావు అంటే 400 యూనిట్లు మైనస్ అన్నట్టే కదా. అంటే 400 యూనిట్లు నువ్వు మైనస్ చూపిస్తున్నావు అంటే నష్టమా లాభమా? నష్టమే కదా. దానికోసం దీనిలో ప్రధానంగా మనం చూసుకోవాలి అంటే నష్టాన్ని భరించడానికి ఉండవు డిస్కంలో, ట్రాన్స్కో రెడీగా ఉండదు. అప్పుడేం చేస్తుంది, సర్చార్జీల రూపంలో కస్టమర్ మీద పడేస్తుంది. నేను కొన్నది 1000 కానీ నీకు ఇచ్చేటప్పుడు నాకు లాస్ వచ్చింది. ఎట్లా లాస్ వచ్చింది? నువ్వు ఫస్ట్ మీటర్ తీసుకున్నప్పుడు 200 కిలోవాట్ అని తీసుకున్నావు, ఒక ఫ్యాన్ బుక్ ఫ్యాన్ అని చెప్పినావు, ఒక బుగ్ అన్నావు, ఒక లైట్ అన్నావు, అంతే అన్నావు. కానీ ఇప్పుడు అన్నీ పెడుతున్నావు, ఫ్రిడ్జ్ పెడుతున్నావు, ఏసీ పెడుతున్నావు, ఈఎంఐలు దొరుకుతున్నాయని. కాబట్టి నువ్వు 1000 కిలోవాట్స్ కన్నా ఎక్కువ 3 కిలోవాట్స్ నువ్వు మీటర్ ఎనర్జీ మీటర్ తీసుకోవాలి. 3 కిలోమీటర్ ఎనర్జీ మీటర్ తీసుకోపోయేసరికి నువ్వు వాడేదానికన్నా ఎక్కువ వాడేసరికి ఈ రీడింగ్ అనేది సపోర్ట్ చేయట్లేదు. నాకు లాస్ వచ్చింది, ఈ లాస్ నేనెందుకు భరించాలి, నాకేం అవసరం అని సర్చార్జీల రూపంలో వేస్తుంది, పెనాల్టీలు వేస్తుంది. అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమని కనిపిస్తూ ఉంటాయి మనకు? ఇవి మనకు ఓనర్లకి ఉన్న రెంటర్స్కి మధ్య సమస్యలు. బిల్లు ఎక్కువ వచ్చిందంటే నేనేందుకు కడతా, నువ్వే కట్టాలని కరెంట్ వాళ్ళు చెప్పేలంట. ఒక్కొక్కసారి 5000 వచ్చింది ఒకసారి దీనికి. ఎందుకు వస్తుంది అని అంటే పెనాల్టీలు అట్లా పడతాయి. నువ్వు తీసుకున్నది 1000 కిలోవాట్స్, నువ్వు వాడేది 3000 కిలోవాట్స్, లైట్లు పెడుతున్నావు, డిజిటల్ బోర్డు పెడుతున్నావు, ఏసీ పెడుతున్నావు, మన్ను మజా అన్నీ పెడుతున్నావు, రీడింగ్ ఎక్కువ వస్తుంది నీకు బిల్లు. బిల్లును బట్టి వేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే అట్లా లాస్ట్ ఇయర్ 400 కోట్ల రూపాయలు అట్లా వసూలు చేయడం జరిగింది మన తెలంగాణలో ఒక్కదంటనే. ఇది ముఖ్యమైనది. ఇదేంటి తెలిసినా? ట్రూ పవర్ బై అపరెంట్ పవర్, ఆర్ బై జెడ్. దీన్ని ఏమంటాం మనం? పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఇది పవర్ ఫ్యాక్టర్ యొక్క యాంగిల్, ఇది ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటే, లేదా పవర్ ఫ్యాక్టర్ యొక్క ట్రయాంగిల్ అని పిలుస్తాం. దీని కూడా ఇంపిడెన్స్ ట్రయాంగిల్. ఇంపిడెన్స్ అంటేనేమో జెడ్, రియాక్టెన్స్ అంటేనేమో ఎక్స్, రెసిస్టెన్స్ అంటేనేమో ఆర్. మరి మూడింటిని ఓములే కొలుస్తారు. రెసిస్టెన్స్ని ఓంలో కొలుస్తారు, రియాక్టెన్స్ని ఓంలో కొలుస్తారు, ఇంపిడెన్స్ని కూడా ఓంలోనే కొలుస్తారు. అర్థమైందని చెప్పింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది అది రిపీట్ చేయండి. ఓకే.